नमस्ते शरण नवरात्रि महोत्सव शुभाकांक्षलु। एडव रोज अम्मवारी अलंकारं माता श्री महालक्ष्मी देवी अम्मवारी भक्ति श्रद्धलतो सहस्र कुंकुमार्चन चेसी नैवेद्यं निवेदिस्तारु। अम्मवारिकि इष्टमैन नैवेद्यं चक्कर पोंगलि, पूर्णं बूरेलु, रव्व केसरी। ముందుగా రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను। ముందుగా ఒక ప్యాన్ లో 1/2 కప్ నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, 1 కప్ బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి। లో ఫ్లేమ్ లో పచ్చి వాసన పోయి కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఒక కప్పు రవ్వకి 3 కప్పులు మరిగించిన నీళ్లు యాడ్ చేసుకోవాలి। ఉండలు లేకుండా కలుపుకొని 1 1/2 కప్పు పంచదార యాడ్ చేసుకొని కలుపుకోవాలి। చక్కగా పాకం వచ్చి కలుపుకున్న తర్వాత కలర్ కోసం 1/2 టీస్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను। చిటికెడి పచ్చకర్పూరం, 1/2 టీస్పూన్ ఇలాచీ పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి। పసుపు నేచురల్ ఫుడ్ కలర్, హెల్త్ కూడా మంచిది। సగం రవ్వ కేసరి నైవేద్యం పెట్టే బౌల్ లోకి తీసుకోవాలి। పూర్ణం బూరెలు ప్రిపేర్ చేస్తున్నాను। చల్లారిన తర్వాత మిగిలిన రవ్వ కేసరిని ఉండలు చేసుకోవాలి। ఒక కప్పు మినపప్పు, 2 కప్పులు బియ్యం ముందు రోజు నైట్ రుబ్బుకొని ఉంచుకోవాలి। 1 టీస్పూన్ salt వేసి కలుపుకోవాలి। రవ్వ కేసరి ఉండలు పిండిలో ముంచి కాగిన ఆయిల్ లో వేసుకోవాలి। రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। మంచి కలర్ వచ్చిన తర్వాత నైవేద్యం పెట్టే బౌల్ లోకి తీసుకోవాలి। చక్కెర పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను। ఒక చిన్న కుక్కర్ తీసుకొని 1/2 కప్పు పెసరపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇందులో 1/2 కప్ బియ్యం వేసి ఫ్రై చేసుకోవాలి। పెసరపప్పు బియ్యం వేపించడం వలన మంచి కమదనం వస్తుంది। లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక బియ్యాన్ని పెసరపప్పుని 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి। ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో దానితో 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి। మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి। విజిల్స్ వచ్చేసాయి। ఒక pan తీసుకొని 1/2 కప్ కి తక్కువగా నెయ్యి యాడ్ చేసుకోవాలి। ఎండి కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి। వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి। ఇందులో బెల్లం పంచదార కలిపి 1 కప్ యాడ్ చేసుకోవాలి। 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి। బెల్లం కరిగి 2 పొంగులు వచ్చిన తర్వాత ఉడికించుకున్న అన్నం పెసరపప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి। దగ్గర పడే వరకు 5 నిమిషాలు కలుపుకోవాలి। ఆఫ్ టీస్పూన్ ఇలాచి పౌడర్, చిటికెడి పచ్చకర్పూరం యాడ్ చేసుకొని కలుపుకోవాలి। చక్కెర పొంగలి రెడీ అయ్యింది। నైవేద్యం పెట్టే బౌల్ లోకి తీసుకోవాలి। అమ్మవారి నైవేద్యానికి చక్కెర పొంగలి, పూర్ణం బూరెలు, రవ్వ కేసరి రెడీ అయ్యాయి। ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।